हाई फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल लेट्स अचीव इट। फ्रेंड्स, ఈ రోజు కరెంట్ అఫైర్స్ కి సంబంధించి క్యూ అండ్ ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూసుకుందాం। సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక 6 నుంచి 9 నిమిషాల మధ్యలో ఉంటుంది। సో దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లో నేను చెప్తున్నాను గనుక మీరు ఒక 6 నుంచి 9 నిమిషాల మధ్యలో ఓపిక పెట్టారంటే 11 ప్రశ్నలు మీరు నేర్చుకున్న వారు అవుతారు। సో ఆ విధంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను। సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తున్నాను। సో ఫస్ట్ క్వశ్చన్, దీపావళి వేడుకలను 2021 జమ్మూ కాశ్మీర్ లోని ఏ సెక్టార్ సైనికులతో కలిసి ప్రధాని మోడీ ఇటీవల జరుపుకున్నారు? ఏ సెక్టార్ సైనికులతో అంటే జమ్మూ కాశ్మీర్ లోని నౌషెరా సెక్టార్ లో ఉన్నటువంటి సైనికులతో ప్రధాని మోడీ 2021 సంవత్సరానికి గాను దీపావళి వేడుకలను ఆ సెక్టార్ సైనికులతో ఇటీవల జరుపుకున్నారు। సో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి ప్రతి సంవత్సరం కూడా దీపావళి వేడుకలను ఏదో ఒక సెక్టార్ లోని సైనికులతో కలిసి ప్రధాని మోడీ జరుపుకుంటున్నారు। ఈ 2021 గాను దీపావళి వేడుకలను నౌషెరా సెక్టార్ లోని సైనికులతో ప్రధాని మోడీ ఇటీవల జరుపుకున్నారు। సెకండ్ క్వశ్చన్, ఉత్తరాఖండ్ లోని కేదర్నాథ్ లో పునర్నిర్మించిన ఎవరి సమాధిని విగ్రహాన్ని ఇటీవల ప్రధాని మోడీ ఆవిష్కరించారు? ఎవరి సమాధి విగ్రహం అంటే ఆది శంకరాచార్య యొక్క సమాధిని విగ్రహాన్ని పునర్నిర్మించారు, దాన్ని ఇటీవల ప్రధాని మోడీ ఆవిష్కరించారు। ఎక్కడ? ఉత్తరాఖండ్ లోని కేదర్నాథ్లో పునర్నిర్మించిన ఆది శంకరాచార్య సమాధిని విగ్రహాన్ని ఇటీవల ప్రధాని మోడీ ఆవిష్కరించారు। ఈ విగ్రహం 12 అడుగులు ఉంటుందని ప్రధాని మోడీ చెప్పారు। థర్డ్ క్వశ్చన్, కేదర్నాథ్ లోని ఇటీవల పునర్నిర్మించిన ఆది శంకరాచార్యుడి విగ్రహాన్ని ఎవరు రూపొందించారు? ఎవరంటే అరుణ్ యోగిరాజ్। మైసూర్ కు చెందిన ఈ శిల్పి ఎవరు? అరుణ్ యోగిరాజ్ ఇటీవల కేదర్నాథ్ లో పునర్నిర్మించిన ఆది శంకరాచార్యుడి విగ్రహాన్ని రూపొందించారు। సో ఇటీవల మనకు ఉత్తరాఖండ్ లోని కేదర్నాథ్ లో ఈ ఆది శంకరాచార్యుడి సమాధిని అదేవిధంగా విగ్రహాన్ని పునర్నిర్మించారు। అందులో భాగంగా ఆది శంకరాచార్యుడి విగ్రహాన్ని మైసూర్ శిల్పి అయినటువంటి అరుణ్ యోగిరాజ్ రూపొందించడం జరిగింది। ఈ ఆది శంకరాచార్యుడి విగ్రహం ముందు ప్రధాని మోడీ ధ్యానం మెడిటేషన్ చేశారు। మన ప్రశ్న ఈ విధంగా కూడా అడగవచ్చు, ఇటీవల ఏ విగ్రహం ముందు ప్రధాని మోడీ ధ్యానం చేశారు అని మనకు ప్రశ్న అడిగితే, ఆది శంకరాచార్యుడి విగ్రహం ముందు ప్రధాని మోడీ ఇటీవల ధ్యానం మెడిటేషన్ చేశారు అని మీరు జవాబు పెట్టాలి। ఫోర్త్ క్వశ్చన్, ఉత్తరాఖండ్ లోని కేదర్నాథ్ ప్రాంతంలో ఎన్ని రూపాయల విలువైన పనులకు ప్రధాని మోడీ ఇటీవల శంకుస్థాపన చేశారు? ఎన్ని రూపాయలంటే 400 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు ఇటీవల ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు। ఎక్కడ? కేదర్నాథ్ ప్రాంతంలో ఈ 400 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు ప్రధాని మోడీ ఇటీవల శంకుస్థాపన చేశారు। ఫిఫ్త్ క్వశ్చన్, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇటీవల ఏ క్లబ్ పై వేటు వేసింది? ఏ క్లబ్ పై అంటే యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ ఈ క్లబ్ పై ఇటీవల ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వేటు వేసింది। ఎందుకు వేసిందంటే జాతి వివక్ష ఆరోపణలు వచ్చినా కానీ ఈ క్రికెట్ క్లబ్ ఎటువంటి నిర్ణయాలు అనేది తీసుకోలేదని, దానికి సంబంధించి ఈ జాతి వివక్ష ఆరోపణలు వచ్చినా కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోనందుకు గాను యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ పై ఇటీవల ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వేటు వేసింది। అదేవిధంగా ఈ క్రికెట్ క్లబ్ కు చెందిన హెడింగ్లీ స్టేడియంలో ఎటువంటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు అనేవి నిర్వహించకుండా కూడా ఈ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది। సిక్స్త్ క్వశ్చన్, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ను ప్రధాని మోడీ ఏ రోజున ప్రారంభించారు? ఏ రోజున అంటే అక్టోబర్ 25, 2021న ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ను ప్రధాని మోడీ ప్రారంభించారు। ఎక్కడ ప్రారంభించారంటే వారణాసిలో ఈ మిషన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు। సెవెంత్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో బలోపేతానికి ఎన్ని రూపాయలను ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్కు కేంద్రం
కేటాయించింది. ఎన్ని రూపాయలంటే సుమారు 64,000 కోట్ల రూపాయలను ఇటీవల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ కు కేంద్రం కేటాయించింది. ఈ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ లో భాగంగా 10 రాష్ట్రాల్లోని 17,788 గ్రామీణ ఆరోగ్య వెల్నెస్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తారు. అదేవిధంగా 11,024 అర్బన్ హెల్త్ అదేవిధంగా వెల్నెస్ సెంటర్స్ ను కూడా ఏర్పాటు చేస్తారు. 10 రాష్ట్రాల్లోని 17,788 గ్రామీణ ఆరోగ్య వెల్నెస్ సెంటర్స్ లనేమో మౌలిక సదుపాయాలనేమో మెరుగుపరుస్తారు. 11,024 అర్బన్ హెల్త్ అదేవిధంగా వెల్నెస్ సెంటర్స్ ని ఇందులో భాగంగా ఏర్పాటు అనేది చేస్తారు. 8th క్వశ్చన్, కరోనా సోకినప్పుడు ఊపిరితిత్తుల వైఫల్యానికి తద్వారా మరణానికి కారణం అవుతున్న ఏ జన్యువును ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల గుర్తించారు? ఏ జన్యువును అంటే ఎల్జెడ్ టిఎఫ్ఎల్ వన్ అనే జన్యువును ఇటీవల ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు కరోనా సోకినప్పుడు ఊపిరితిత్తుల వైఫల్యానికి తద్వారా మరణానికి కారణం అవుతుందని గుర్తించారు. ఇక్కడ మనకు ఎల్జెడ్ టిఎఫ్ఎల్ అంటే లూసైన్ జిప్పర్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ లైక్ వన్, ఎల్ఎఫ్ టిఎఫ్ఎల్ అంటే లూసైన్ జిప్పర్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ లైక్ వన్. ఈ జన్యువును ఇటీవల ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు కరోనా సోకినప్పుడు ఊపిరితిత్తుల వైఫల్యానికి తద్వారా మరణానికి ఈ జన్యువు కారణమవుతుందని ఇటీవల ఈ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. 9th క్వశ్చన్, నేరాల్లో శిక్షపడ్డ వ్యక్తులు సంస్థలు ప్రభుత్వ సంస్థలు నిర్వహించే ప్రొక్యూర్మెంట్ బిడ్డింగ్ లో పాల్గొనకుండా ఎన్నేళ్ల పాటు డిబార్ చేయనున్నట్లు ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఎన్నేళ్ల పాటు అంటే 3 ఏళ్ల పాటు వారిని డిబార్ చేయనున్నట్లు ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఏ సమయంలో నేరాల్లో శిక్ష పడ్డటువంటి వ్యక్తులు సంస్థలు వీరు కూడా ప్రభుత్వ సంస్థలు నిర్వహించేటువంటి ప్రొక్యూర్మెంట్ బిడ్డింగ్ లో పాల్గొనకుండా 3 ఏళ్ల పాటు వారిని డిబార్ చేయనున్నట్లు ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ ఒక ఉత్తర్వులో పేర్కొంది. అదేవిధంగా బిడ్డర్ ఎవరైతే కోడ్ ఆఫ్ ఇంటిగ్రిటీని ఉల్లంఘించినట్లయితే అతనిపైన లేదా అతనికి సంబంధించిన అనుబంధ సంస్థల పైన 2 ఏళ్ల పాటు డిబార్ అనేది విధించవచ్చు అని చెప్పేసి కూడా కేంద్రం పేర్కొంది. వీటికి సంబంధించి జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ 2017 లోని సెక్షన్ 151 నిబంధనను అనుసరించి కేంద్రం ఉత్తర్వులను జారీ చేసింది. 10th క్వశ్చన్, బ్రిటన్ కు చెందిన కెయిర్న్ ఎనర్జీ చమురు గ్యాస్ సంస్థ ఏ పేరుగా మారనుందంటే కేప్రికాన్ ఎనర్జీగా ఈ కెయిర్న్ సంస్థ తన సంస్థ పేరుని మార్చుకోనుందని చెప్పేసి ప్రకటించింది. ఇది డిసెంబర్ 13, 2021 నుంచి కేప్రికాన్ ఎనర్జీ అనే పేరుతో ఈ కెయిర్న్ ఎనర్జీ సంస్థ పేరు అనేది మారనుందని ఇటీవల ఈ సంస్థ ప్రకటించింది. సో ఇక నుంచి కెయిర్న్ ఎనర్జీ సంస్థ పేరు కేప్రికాన్ ఎనర్జీ అనే పేరుతోటి అది తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. 11th క్వశ్చన్, అంగన్వాడీ కేంద్రాలు నెలలో కనీసం 8 రోజులు తప్పనిసరిగా తెరవాలని కేంద్రం సూచించింది. 8 రోజులు అంటే కనీసం 21 రోజులు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలు నెలలో 1 మంత్లో తెరవాలని చెప్పేసి ఇటీవల కేంద్రం సూచించింది. అదే విధంగా 0 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లల యొక్క ఎత్తు బరువు కూడా కొలవాలని చెప్పేసి వాటికి సంబంధించిన వివరాలను పోషణ ట్రాకర్ అనే యాప్ లో పొందుపరచాలని చెప్పేసి కూడా కేంద్రం అంగన్వాడీ కేంద్రాలకు సూచించింది. ఆ విధంగా వారు చేసినప్పుడు నెలకు 500 రూపాయల వరకు ప్రోత్సాహకం అనేది అంగన్వాడీ టీచర్ కు ఇవ్వనున్నట్లు, సహాయకురాలు ఎవరైతే ఉన్నారో వారికి 250 రూపాయలు నెలకు ప్రోత్సాహకం అనేది ఇవ్వనున్నట్లు కూడా కేంద్రం తెలిపింది. అంటే అంగన్వాడీలో ఉన్నటువంటి పిల్లల వివరాలను, బాలింతల వివరాలను, అదేవిధంగా గర్భిణీ స్త్రీల వివరాలను వారు ఈ పోషణ్ ట్రాకర్ అనే యాప్ లో పొందుపరిచినప్పుడు ఆ విధంగా పూర్తి వివరాలను వారు ఎప్పుడైతే పొందుపరుస్తారో అప్పుడు వారికి అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి టీచర్కి నెలకు 500 రూపాయల వరకు ప్రోత్సాహకం అనేది ఇవ్వనున్నట్లు, సహాయకురాలు ఎవరైతే ఉన్నారో వారికి నెలకు 250 రూపాయలు ప్రోత్సాహకం అనేది ఇవ్వనున్నట్లు
కేంద్రం తెలిపింది. సో ఇక నుంచి అంగన్వాడీ కేంద్రాలు నెలలో కనీసం 21 రోజులు తప్పనిసరిగా తెరవాలని కేంద్రం ఇటీవల సూచించింది. ఫ్రెండ్స్ ఈరోజు ప్రశ్న చూసుకుందాం. ప్రశ్న ఏంటిదంటే భారత రాజ్యాంగంలో 76వ 165వ ఆర్టికల్స్ ఎవరి లేదా వేటి గురించి ఉంటుంది? మీకు జవాబు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్స్ కి సంబంధించి క్యూ అండ్ ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు, ఇటువంటి మంచి కంటెంట్ కొరకు నా యూట్యూబ్ ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతారని చెప్పేసి ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.